రామరాజు యాదవ్ గారు మా నుంచి ఎలాంటి సాయం కావాలి చెప్పండి అన్న ఇప్పుడు మీ మీరు ఒక పోటీ చేసారు నిజంగా మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నీ సింబల్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ వచ్చేసింది ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటే మన ఓట్లు మనం వేసుకుందాం అన్న నీకు నీకు ఒకటి అనిపించింది అన్న ఆ రోజు నేను నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు మీరు అధికార పార్టీకి ప్రచారం చేసినారు నాకు నాకు ప్రచారం చేయలేదు చేయలేదు కానీ ఇవాళ నువ్వు ఒక బీసీపీ డబ్బు పోటీ చేస్తున్నావు అని చెప్పి నేనే పిలిపించుకున్నాను అర్థమైందా ఇక్కడ చాలా మందికి తెలియదు ఒట్టే జానయకు మద్దతు చేస్తా ఉన్నాడు మల్లన్న రామరాజు యాదవ్ మద్దతు చేసి ఒట్టే జానయ మనుషులు ఇక్కడ దాడి చేసారు చేసినప్పటి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా వాళ్ళకు వాళ్ళు ఇన్ని రోజులు ఒకరి దగ్గర ఉండి పని తప్ప వీళ్ళు చేయలేదు అందుకోసమే నేను ఒక మాట చెప్తా ఉన్నా వీళ్ళంతా మన బిడ్డలే వీళ్ళు వీళ్ళు ఎట్లా పని చేసిన నాకు సంబంధం లేదు వీళ్ళు ఎట్లా లీడర్ అవుతుంది అనేది నాకు సంబంధం అందుకోసమని ఇప్పుడు ఆ రోజు ఆ రోజు చేసిందో ఈరోజు చేసిందో కాదన్న నువ్వు ఎప్పుడు సభ పెడతావో చెప్పు నేను వస్తా సభకు రావాలి నా నామినేషన్ రోజు రావాలని ఏదో ఒకటి అయితే వస్తా ఎందుకంటే మళ్ళీ నా కాన్స్టిట్యెన్సీ ఉంది కదా మేడ్చల్ నేను తిరగాలి కదా ఖచ్చితంగా నల్లగొండ కోట పైన ఒక బహుజన బీసీ అంటే సకల జనుల అభ్యర్థిగా నిలబడుతున్నా ఎందుకంటే నాకు అన్ని వర్గాలు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణ పేదలు కూడా అగ్రవర్ణాలు వాళ్ళని కూడా వీళ్ళు ఏం దగ్గర దియలేదు ఎవరిని ఎదగనియలేదు కేవలము వాళ్ళ ఒక్కరు సంపాదించుకోవడము వాళ్ళ పదోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు అవసరమైతే నా టికెట్ బీసీకి ఇస్తా అవసరమైతే నిజంగా అవసరం లేదా అవసరం ఉందా ఏమని అడిగినాం కదా ఇయాల కదా మీరు కూడా న్యూస్ చదివిరు కదా ఏ పని ఉన్నాం కదా నేను కాకపోతే ఆ రోజు బొడ్డుపల్లి లక్ష్మి అని చెప్పేసి మరి ఆ రోజు అన్నాడు మరి బొడ్డుపల్లి లక్ష్మికి ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇయ్యూ కేవలము ఓట్లు ఆ డ్రామా ఆడడమే తప్ప ప్రజలు దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది రైట్ చూద్దామన్న నల్గొండ జిల్లాలో మీరు తీసేటువంటి ర్యాలీకో సభకో తీర్మానం ఒక నా బి యాదవ సోదరుడిగా నా బీసీ బిడ్డగా నేను వస్తా నేను వచ్చి మీకు నా వంతుగా ఏమన్నా సహాయం ఉంటే గతవరకే చేయగలుగుతా ఎందుకంటే మేము డబ్బు చేయలేము ఏం చేయలేము మేము మా పరిస్థితులు కూడా అట్ల లేవు మేము ఎందుకంటే మేము ఏమన్నా ఉంటే ప్రజల దగ్గర అడుగుకుంటున్నాం ఒకటైతే నిజం వీరుడులాగా పోరాడు ఎక్కడ కూడా బలహీనమైనటువంటి మాటలు మాట్లాడకు సింహం నువ్వు నీ ఇంటి పేరు పిల్లి కదా ఇప్పుడు సింహం మెడల్ వెళ్తున్నారు సో జనం ఈ సింహం తోటి పో నువ్వు అర్థమైందా ఈ సింహం తోటి పో ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు నేను నమ్ముతా ఉన్నా నేను నమ్ముతా ఉన్నా నల్లగొండ గడ్డ మీద యాదవ్ బిడ్డ జెండా ఎగిరేస్తారని రైట్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇది ఇంటర్వ్యూ చేయడం కోసం కూడా ఒక మెసేజ్ అన్న మీరు మీరు అంటే మీ పిలుపుతో ఎందుకంటే నేను చూసినా నేను మీరు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు అసలు మేము అధికార పార్టీలో ఊటి చేస్తుంటే అందరూ మల్లన్న అంటున్నారు అరే ఎవరు పని చేస్తూ లేరు ఎక్కడిది టీం ఏంది ఎందుకు ఇంత నెట్వర్క్ నడుస్తున్నది అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయినా నాకు ఆ విధంగా జరగాలి మీ జరగాలంటే నువ్వు కూడా ఒకటి చేయాలన్నా ఒకటి నువ్వు ప్రమాణం చేసి చెప్పాలి నేను నా జాతుల కోసం బీసీ జాతుల కోసం పనిచేస్తా నా ఓటేసినటువంటి ప్రజల కోసం పనిచేస్తా పార్టీలు మారకుండా పనిచేస్తా అని ప్రమాణం చేయాలి నేను మీడియా ముందు తెలియజేస్తున్నా నేను నా జాతులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణాల పేదల కోసము నేను నా ప్రాణం ఉన్నంత వరకు వారికి సేవ చేస్తా నేను వాళ్ళందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది రైట్ పార్టీలు మారననే విషయం చెప్పు పార్టీ కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నా ప్రజలు అంటే అందరి ఏది రేపు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభిప్రాయం మేరకే వారి ఆలోచనకు అనుగుణంగానే నేను ముందుకు పోతాయి ఈ నియోజకవర్గం అంటే అంటే ప్రజలు పార్టీ మారదామంటే అంటే పార్టీ అట్లా కాదన్న అంటే ఏ నిర్ణయాలు ఇప్పుడు ఈ పార్టీ నీకు బీఫామ్ ఇచ్చింది ఈ పార్టీ మారనని చెప్పు నాకు ఇచ్చినటువంటి అంటే నేను మొదటి నుంచి కూడా అన్నా అదే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా నాకు ఆ రోజు కాంగ్రెస్ అధికారం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ అధికారం ఉంది నాకు ఎన్ని సార్లు ఎన్ని ఆఫర్లు చేసినా కూడా నేను వినలేదు నేను నమ్ముకున్న పార్టీకి నమ్ముకున్న వ్యక్తుల కోసం పనిచేసే వ్యక్తిని నేను ప్రారంభమైన అయితే తెలుగుదేశం పార్టీ లేదు అనుకున్న క్రమంలోనే నేను టిఆర్ఎస్ పార్టీలో ఆ రోజు జాయిన్ అయినా తప్ప ఇక్కడ ఎందుకంటే ఉనికి లేని పరిస్థితికి వచ్చిన రోజు మనం ప్రజలకు సేవ చేయాలి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఆ రోజు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ ఇది ఇది సింహం గుర్తు ఈ సింహం గుర్తుతోని నల్లగొండ గడ్డ మీదకి రాబోతా ఉన్నాడు పిల్లి రామరాజు యాదవ్ యాదవ్ బిడ్డ ఈ యాదవ్ బిడ్డ అసెంబ్లీ దాకా చేరాలని మనసారా కోరుకుంటా ఉన్నా నల్లగొండ ప్రజలారా నల్లగొండ యువకులారా అండగా నిలబడండి నీ జాతుల కోసం మీరు బయట ఏమి ఇచ్చినా తీసుకోపోరి ఒక్క అనాపాయ పెట్టకూరి కానీ పరద సాటుకుపోయిన తర్వాత నీ ఓడు గుర్తుకు రావాలి నీకు మీ ద్వారా ఒక్కటి చెప్పండి మరి నల్లగొండ ప్రజలందరికీ కూడా మరి అందరూ కూడా నన్ను ఒక్కసారి దీవించమని అడుగుతున్నా ఎందుకంటే ప్రాధాన్యపడుతున్నా ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునే నాయకులను మరి అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నటువంటి నాయకుడిని మరి నల్గొండ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది నీ వా నేను గెలవడం వల్ల వాళ్ళిద్దరూ ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతే మరి స్థానిక నాయకత్వం బలపడుతుంది స్థానికంగా మనం అన్ని కలిసి చేసుకోవచ్చు అనేది మరి మీ మీడియా ద్వారా మళ్ళన్న మీడియా ద్వారా క్యూన్యూస్ ద్వారా మీ అందరు కూడా ప్రాధాయపడుతున్న యువకులని సంపన్న వర్గాలనందరూ అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని మరి మల్లన్న మీడియా ద్వారా కోరుతా ఉన్నా రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అన్నా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు ఇది మామూలు గుర్తు కాదు సింహం గుర్తు దీంతో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనాలు జరగబు జరిగే అవకాశం ఉంది అతి త్వరలోనే చూస్తారు మీరు థ్యాంక్ యూ సో మచ్ రైట్ రైట్ అది పిల్లి రామరాజు యాదవ్ సంబంధించింది ఇక